రాజమండ్రి ఓఎన్జీసీ ఈడీ అసెట్ మేనేజర్ గా దిదేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఓఎన్జీసీని మరింత ప్రగతిలో సాగేలా కృషి చేస్తామని రాజమండ్రి అసెట్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన ఆదేశ్ కుమార్ వెల్లడించారు. రాజమండ్రి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓఎన్జీసీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కోవిడ్ తర్వాత 9 ఓఎన్జీసీ 9 ప్రైవేట్ రిగ్గుల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైందని వివరించారు. చమురు ఉత్పాదకతను గణనీయ స్థాయిలో పెంచేందుకు పనిచేస్తామన్నారు. రాజమండ్రి అసెట్ లో 5000 బారెల్స్ చమురు 25 లక్షల మెట్రిక్ డి గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుందన్నారు. హెచ్పిసిఎల్ సిపిసిఎల్ ఎంఆర్పిఎల్ రిఫైనరీలకు చమురును రిఫైనింగ్ కు పంపుతూ గెయిల్ గ్యాస్ విక్రయిస్తుందని వివరించారు. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఈ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయని, తాటిపాకలో 0.5 ఎంఎంటీఏ సామర్థ్యం ఉన్న ముడి చమురు శుద్ధి ద్వారా 25 ప్రాంతాలు అనుసంధానం అవుతున్నాయని అన్నారు. ఓఎన్జీసీ ప్రగతికి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యుల సహకారం తీసుకుంటుందన్నారు. And major operations, as you know, they are concentrated in East Godavari. Now, in the particular fields, say oil field, we have a Malleswaram field. So from there, we are getting just very in a near future, maybe 15 days maximum, 2 wells. So we will add those 2 wells production, and then 6 wells also we have planned this year. So we want to raise this oil production level from 600 to 800 level at the end of year, but if you see for the year as an average, it will be about 700 ton per day. Now coming to the gas we have 2.5, but we have plans for the hydro fracturing jobs in the Mandapeta area, and some other wells are also planned in the Mandapeta area, which are just maturing very recently. Another well in GS 15, that is near Odalarabu area. Now that with these wells, we will raise this level to 2.7 on an average, and maybe at the end of the year, it will be 2.8 million meter cube per day.